5 లక్షలు కట్టాల్సిన తలనొప్పి తగ్గినందుకు ఎగిరి గంతులేయాల్సింది పోయి ఎందుకు మీరు మొహం అలా ముడుచుకున్నారు? 5 లక్షల సంగతి పక్కన పెట్టు. అన్నయ్యని మరీ అలా తీసిపారేసినట్టు మాట్లాడవేంటి మల్లిక? అలా తెగదెంపులు చేసుకున్నట్టు మాట్లాడకపోతే 5 లక్షల అప్పు మన మెడకే చుట్టుకుంటుంది. అందుకని చెప్పి అన్నయ్య మర్యాద తగ్గించేలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మీ అభిప్రాయం ఎవరడిగారు? నా లెక్కలు నాకుంటాయి. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు మీరు వినాలి, అంతే తప్ప మీరు చెప్పినట్టు నేను వినను. చూడు, ఇంట్లో వాళ్ళ సహాయం లేకపోతే ఈరోజు మనం ఇంత మంచి పొజిషన్లో ఉండేవాళ్ళమే కాదాం. కృతజ్ఞత చూపించుకోవాలి అంటే వాళ్ల కాళ్లకి మొక్కి అక్షింతలు నెత్తిన వేయించుకోండి, ఖర్చు లేని పని. అంతే తప్ప డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అయ్యో పాపం అని అనుకుంటూ పోతే మన చేతికి మిగిలేది చెప్పే. మరీ ఇంత అన్యాయంగా ఆలోచించడం తప్పు మల్లిక. మన గురించి మనం ఆలోచించడం తప్పు కాదండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? చేసేది నేనే, చేయించేది నేనే, నీ చేతుల్లో ఏమీ లేదు అని. ఆయనే అంత స్పష్టంగా చెప్పాక మీరెందుకు జుట్టు పీక్కుంటున్నారు? హే కృష్ణ, అర్జునుడు మంచివాడు కాబట్టి నువ్వు చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళు వాళ్లకి కావలసినట్టుగానే అర్థం చేసుకుంటారు. ఎవ్వరూ బాగు చేయలేరు అంతే. బాగు చేయమని ఇప్పుడు ఎవ్వరూ అడగలేదు. అయినా ఇంత గొడవలోనూ మనకు ఒక మంచి జరిగింది, అదేంటో తెలుసా? మనకి బట్టల షాప్ ఉన్న విషయం ఇన్ని రోజులు గుట్టుగా ఉంది, ఇప్పుడు రట్టయింది. ఇంకా దాచుకోవాల్సిన పని లేదు, గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇంటి ఖర్చులకి నెల నెల ఇచ్చే డబ్బులు తప్ప రూపాయి కూడా మనం ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాను రాను మల్లిక అక్క నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. బావగారిని పట్టుకుని అన్నీ స్మార్ట్లు అంటుందా? కొంచెం కూడా గౌరవం లేకపోతే ఎలాగా? బావగారు మంచివారు కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా ఆ ప్లేస్లో ఉండుంటే మల్లికక్క చెంప పగలగొట్టేవారు. నువ్వేం మాట్లాడవేంటి అఖిల్? నువ్వు కూడా మల్లికక్కని సపోర్ట్ చేస్తున్నావా? ఎవరి కోపం వాళ్ళకు ఉంటుంది, ఎవరి లాజిక్ వాళ్ళకు ఉంటుంది? జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం ఎవరు? ఈ ఇంట్లో మనుషులం. రేపు ఇలాంటి పరిస్థితి మనకు ఎదురు రావచ్చు. తప్పు చేసిన వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. నిజమే, పెద్దన్నయ్య గురించి మల్లిక వదిన అలా కమెంట్ చేయకుండా ఉండాల్సింది. కానీ ఇందులో పెద్దన్నయ్య తప్పు కూడా ఉంది. ఒకప్పుడు అన్నయ్య తన సొంత బుర్రతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు. ఇప్పుడు పెద్దదిన ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది, తనే వినుకుండా ఆడిస్తుంది. పెద్దన్నయ్య ఎప్పుడు తమ్ముళ్ళతో హార్ష్గా మాట్లాడలేదు, ప్రేమగా ఉండేవాడు. ఇప్పుడు అది తగ్గింది. అప్పు తీర్చే నగలు విడిపించు అనడు, హార్ష్గా మాట్లాడడం ఎలా అవుతుంది అఖిల్? అదే మీటింగ్ 10 మందిలో కాకుండా పక్కన కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా. ఇదంతా పెద్దదిన వల్లే. ఏదో ఒకరోజు పెద్దోదిన వల్లే అన్నయ్య అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది, చూస్తూ ఉండు. నువ్వు ఇంతకంటే గొప్పగా ఇంకేమంటావులే? నీ సహనానికి ఓపికి ఓ పెద్ద నమస్కారం జ్ఞానం. అసలు నీలా ఉండడం నా వల్ల కాదు.
ఎందుకంత చిరాకు పడుతున్నారు? ఇది చిరాక్ కాదు, బాధ. జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. పిల్లలతో పాటు సమానంగా మనము ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పండి? జీవితంలో ఎన్నో ఎదురు